Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Namo Om Vishnu Padaya Krishna Prasthaya Bhutale Srimate Bhakti Vikasasya Namitamani. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नमः नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशकारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे దేవాది దేవుడు ఎవరనే చర్చలో భాగంగా మనం దేవతలు ఏ విధంగా శ్రీకృష్ణ భగవాను యొక్క పరమాధిక్యాన్ని గుర్తిస్తున్నారనేటువంటి విషయం గురించి మనం ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే బ్రహ్మ శివుడు ఇంద్రుడు అగ్ని మరియు వాయువు దుర్గాదేవి ఏ విధంగా ఈ కృష్ణుని యొక్క పరమాధిక్యాన్ని గుర్తించారు అని అర్థం చేసుకున్నాం మనం. ఇప్పుడు కార్తికేయుని యొక్క విశేషం చూద్దాం. కార్తికేయుడు అంటే ఎవరు? అనే కుమారస్వామి అని చెప్పంటాం కదా. మరి ఆయన ఏం చెప్తున్నారు, ఆయన గురించి ఏం చెప్పబోయే శాస్త్రాలు? ఈ కుమారస్వామి అంటే కార్తికేయుని యొక్క ఆవిర్భావం గురించి, ఈ విశ్వ యాజమాన్యంలో ఆయన యొక్క స్థానం గురించి మహాభారతంలో మార్కండేయ సమస్య పర్వంలో, శల్య పర్వంలో మరియు అనుశాసన పర్వంలో చెప్పగలిగారు. కాబట్టి ఆయన యొక్క ఆవిర్భావానికి సంబంధించిన సారాంశం మనం చూద్దాం. శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవం తర్వాత వారు ఒక బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటారు. అయితే సమస్త దేవతలందరూ కూడా ఈ శివపార్వతుల సంయోగం చేత జన్మించేటువంటి బిడ్డ అతడు తపస్సు ద్వారా జయించలేని వాడిగా మరియు అత్యంత శక్తివంతుడైనటువంటి వాడిగా ఈ విశ్వ వినాశనానికి కారణమవుతాడనేటువంటి భయం దేవతలకు కలిగిందనుకుంటుంది కదా. శివపార్వతులకు జన్మించేటువంటి బిడ్డ, ఎందుకంటే అతడు శివపార్వతుల యొక్క శక్తి సంయోగం అవుతాడు కాబట్టి, అతడు తపస్సు చేత జయింపశక్యం కాని వాడిగా మారతాడు. ఇంకా ఖచ్చితంగా అతడు గొప్ప శక్తివంతుడైనటువంటి వాడై ఉంటాడు. అతని వల్ల విశ్వ వినాశనానికి హేతు అవుతుందేమో అని చెప్పి దేవతలు భయపడతారు. అయితే ఎప్పుడైతే ఈ దివ్య దంపతులు పార్వతీ పరమేశ్వరుడు ఆ విధంగా సంభోగ క్రియలో పాల్గొని ఉన్న సమయంలో దేవతలందరూ కూడా శివుణ్ణి వేడుకుంటారు. ఏమనంటే, దయచేసి నీ యొక్క శక్తివంతమైనటువంటి వీర్యాన్ని నువ్వు స్కలింపజేయవద్దు, ఆ విధంగా నువ్వు ఒక బిడ్డకు జన్మనివ్వద్దు అని చెప్పంటారు. అయితే గోస్వామి అనేటువంటి శివుడు, గోస్వామి అంటే ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ ఉన్నటువంటి శివుడు, దానికి అంగీకరిస్తారు. కానీ పార్వతీదేవి దేవతలను శపిస్తుంది అనమాట. మీరందరూ కూడా నాకు పుట్టబోయే సంతానం నాకు కలగకుండా చేసినందుకు మీరెవరికి కూడా సంతానం కలగకూడదని పార్వతీదేవి శపిస్తుంది. ఇప్పుడు అప్పటి నుంచి దేవతలకు సంతానం అనేటువంటి ఉండదు కదా. అయితే కొంతకాలం తర్వాత దేవతలు తారకాసురుడి చేత తీవ్రంగా ఇబ్బంది పెట్టబడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ తారకాసురుడు బ్రహ్మదేవుని యొక్క ఆశీర్వాదం మేరకు దేవతల చేత కూడా, రాక్షసుల చేత కూడా, లేదా మనుషుల చేత కూడా అతడు జయపుసఖ్యం కానివాడు. ఆ విధంగా వరాన్ని పొందుతారు. దేవతల చేతిలో కానీ, రాక్షసుల చేతిలో కానీ, మనుషుల చేతిలో కానీ నాకు మరణం ఉండకూడదు. కాబట్టి అతని వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురి చేయబడుతుంటారు దేవతలు. కాబట్టి దేవతలందరూ ఏం చేస్తారంటే బ్రహ్మదేవుడికి వేడుకుంటారు సహాయం కోసం.
ఎందుకంటే తారకాసురుడితో మేము యుద్ధం చేయలేకపోతున్నాం, మేము సమర్థులం కాదు. ఎందుకంటే మేము పార్వతీదేవి యొక్క శాపం వల్ల ఈ తారకాసురుడిని నాశనం చేయగలిగినటువంటి సంతానాన్ని కూడా మేము ఉత్పత్తి చేయలేకపోతున్నాం అని చెప్పి, అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళ యొక్క ఆందోళనని శమింపజేసి వాళ్ళని సముదాయించి వెనక్కి పంపుతారు. ఏమంటాడంటే వాళ్ళకు ఒక ఉపదేశం ఇస్తారు, మీరు అగ్నిదేవుణ్ణి వేడుకోండి, అగ్నిదేవుణ్ణి వేడుకోండి. ఏమంటే తారకాసురుడిని చంపగలిగినటువంటి సంతానాన్ని ఉత్పత్తి చేయమని మీరు అందరూ వెళ్ళి అగ్నిదేవుణ్ణి వేడుకోండి అని చెప్పంటారు. ఎందుకని అగ్నిదేవుడి గురించి చెప్తారు ఇక్కడంటే, ఎప్పుడైతే దేవతలందరూ వెళ్ళి శివపార్వతులు వాళ్ళు వైష్ణవంలో పాల్గొంటుండగా ఏ దేవతలు అయితే వెళ్ళి శివుణ్ణి అడ్డుకుంటారో ఆ సమయంలో అగ్ని ఆ సమూహంలో ఉండడం అన్నమాట, ఆ దేవత సమూహంలో ఉండడు. అందుచేత పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపం అది అగ్నిదేవుడికి తెలియదు. అందుచేత బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, మీరు వెళ్ళి అగ్నిదేవుడిని వేడుకోండి, ఒక సంతానానికి జన్మనివ్వమని చెప్పండి అని చెప్పి. అయితే పూర్వం ఏం జరిగిందంటే, ఈ విధంగా జరిగింది, అగ్నిదేవుడిని వేడుకోమని చెప్పారు. అయితే పూర్వం శివుడు పార్వతీదేవితో కలయిక సమయంలో తన యొక్క వీర్యాన్ని అతను నియంత్రించినప్పటికీ ఆ వీర్యంలో కొద్ది భాగం ఏమైందంటే భూమిపై పడి పెద్ద అగ్ని రాజుకుందనమాట. ఆ వీర్యంలో కొద్ది భాగం భూమిపై పడి పెద్ద అగ్ని రాజుకుంది. అయితే అగ్ని ఏం చేశారంటే ఆ వీర్యాన్ని స్వీకరించి దానిని గంగా జలంలోకి వదిలిపెడతారు. ఈ శివుని యొక్క కొద్ది భాగమైనటువంటి వీర్యాన్ని తీసుకొని అతడు ఏం చేస్తాడు, అగ్ని ఆ యొక్క వీర్యాన్ని స్వీకరించి ఆ శక్తివంతమైనటువంటి వీర్యాన్ని దాన్ని గంగా జలంలోకి దాన్ని విసర్జిస్తాడు. ఎందుకోసం అంటే ఆ విధంగా చేయడం వల్ల ఒక మగ సంతానం అనేది కలుగుతుంది అని చెప్పి ఉద్దేశంతో. అయితే ఆ యొక్క శక్తివంతమైనటువంటి బీజాన్ని భరించలేనటువంటి గంగాదేవి ఆమె ఏం చేస్తుందంటే ఈ బీజం తీసుకువెళ్ళి మేరు పర్వతం యొక్క వక్షస్థలం మీద ఉంచుతుందన్నమాట. తీసుకువెళ్ళి అంటే ఆ యొక్క బీజం యొక్క శక్తిని తట్టుకోలేదు, వక్షస్థలంపై ఉంచుతుంది. అంటే హిమవత్ పర్వతం అని చెప్పంటారు, మేరు పర్వతం యొక్క వక్షంపై ఉంచుతుంది. అప్పుడు ఏమవుతుందంటే కాలక్రమంలో ఆ పిండం ఏదైతే ఉందో ఆ పిండం ఎదుగుతుంది, ఎదిగి అందులోంటి చాలా గొప్ప దేదీప్యమానమైనటువంటి బంగారు వర్ణంలో నిలుస్తున్నటువంటి ఒక బిడ్డ ఉద్భవిస్తారు. ఆ బిడ్డ యొక్క తేజస్సు వల్ల మొత్తం హిమాలయ పర్వతం అంతా కూడా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది అన్నమాట, అంత తేజస్తో ఉంటాడు. అయితే ఎలా కనిపిస్తుందంటే చూసిన వారికి ఆ బిడ్డ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా బంగారంగా మారిపోయిందా అని అనిపిస్తున్నాను. చూడండి ఎలాంటిదంటే, చూడండి ఒక్కసారి సూర్యకిరణాలు పడడం చేత, సూర్యకిరణాల యొక్క పరావర్తనం చేత ఈ హిమాలయ పర్వతాలు అదే పర్వతాల యొక్క లోయలు మనకి ఎలాగంటే ఒకసారి బంగారు వర్ణంలో ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఆ విధంగా ఈ బిడ్డ యొక్క జననం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటుంది. అయితే ఈ కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి ఆరుగురు దేవతలు వాళ్ళు ఈ యొక్క దేదీప్యమానమైనటువంటి రూపాన్ని చూసి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సూర్యుని వలె మెరుస్తున్నటువంటి బిడ్డను చూసి వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిడ్డని పోషించడం ప్రారంభిస్తారు. ఈ కృత్తికా నక్షత్రానికి సంబంధించినటువంటి ఆరుగురు దేవతలు వాళ్ళు ఏం చేస్తారంటే అతని తమ సొంత బిడ్డల చూసుకుందామని చెప్పి తమ యొక్క చనుబాలు పట్టిస్తూ ఉంటారు అనమాట ఆ పిల్లవాడిని పోషించడం కోసం. అయితే ఈ ఆరుగురు కూడా ఏమంటారంటే ఈ బిడ్డ నావాడు, ఈ బిడ్డ నావాడు, ఈ బిడ్డ నావాడు అని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటూ ఉంటారు. అయితే ఆ బిడ్డ ఏం చేస్తారంటే ఈ ఆరుగురు తల్లుల యొక్క మనసు ఎరిగిన వాడే ఏం చేస్తారంటే ఆరు నోళ్లు వ్యక్తం చేస్తారనమాట. ఆరు నోళ్లు వ్యక్తం చేసి ఆరుగురు తల్లుల నుండి కూడా చనుబాలు స్వీకరిస్తారు. ఆ విధంగా అతనికి కార్తికేయ అనేటువంటి పేరు వచ్చిందనమాట. ఎందుకంటే కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి ఆరుగురు దేవతలు అతన్ని పోషించారు కాబట్టి అతనికి కార్తికేయుడు అనేటువంటి పేరు వచ్చింది. అంతేకాకుండా అతడు ఆరు ముఖాల్ని వ్యక్తం చేయడం వల్ల షణ్ముఖ అనేటువంటి పేరు కూడా వచ్చింది.
షణ్ముఖ అని చెప్పంటారు. మరి అతడు రుద్రుని యొక్క శరీరానికి సంబంధించిన వీర్య భాగం నుండి ఉత్పన్నమయ్యాడు కాబట్టి అతడికి స్కంద అనేటువంటి పేరు కూడా వచ్చింది. మరి అతడు ఒక ఏకాంత ప్రదేశంలో అరణ్యాల్లో ఎవరికీ తెలియనటువంటి చోటన ఉద్భవించాడు కాబట్టి అతడికి గుహ అనేటువంటి పేరు వచ్చింది. గుహ అంటే రహస్యమైనటువంటి వాడు. ఈ విధంగా అతడి కార్తికేయుడు అని, షణ్ముఖ అని, స్కంద అని, గుహ అని ఈ విధంగా రకరకాల పేర్లు అతనికి వచ్చాయి. అయితే కొద్ది రోజుల్లోనే ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతాడు. పెద్దవాడైన తర్వాత ఇంద్రుడు మరియు ఇతర దేవతలు కూడా అతన్ని వేడుకుంటారనమాట. ఏమిటంటే నువ్వు దేవతల సైన్యానికి అధ్యక్షుడు అవుతావు. కార్తికేయుడు స్పందిస్తాడు, సరే మీరు నన్ను దానవుల యొక్క వినాశనం కోసం మీ యొక్క సైన్యాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దేనికోసం అంటే దేవతల యొక్క శ్రేయస్సు కోసం, అంతేకాకుండా ఈ గోవులు మరియు బ్రాహ్మణుల యొక్క క్షేమం కోసం. ఎందుకంటే అసురుడు అంటే ఎవరు? అసురుడు ఎప్పుడు కూడా గోవులు బ్రాహ్మణుల్ని దుఃఖానికి గురి చేస్తూ ఉంటారు. దేవతలు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా గోవులు బ్రాహ్మణుల్ని ఎప్పుడు కూడా వాళ్ళు రక్షించేటువంటి వాళ్ళు. మరి మీరు గోవులు బ్రాహ్మణుల యొక్క సంక్షేమం కోసం, దానవులను సంహరించడం కోసం మీ యొక్క సైన్యానికి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు కాబట్టి నేను దానికి సమ్మతిస్తున్నానని చెప్పంటాడు. కాబట్టి అప్పటి నుంచి అతనికి సుబ్రహ్మణ్య అనేటువంటి పేరు వచ్చింది. సుబ్రహ్మణ్య ఎందుకని అంటే బ్రాహ్మణుల యొక్క శ్రేయోభిలాషి నాథం. కార్తికేయుడికి సుబ్రహ్మణ్యం అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే బ్రాహ్మణుల యొక్క శ్రేయోభిలాషి కాబట్టి సుబ్రహ్మణ్య అనేటువంటి పేరు వచ్చింది. లేకపోతే బ్రాహ్మణుల యొక్క సేవలో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉండేవాడు అనేటువంటి అర్థం సుబ్రహ్మణ్య అంటే. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే దేవతలందరితో సహా దేవతల అధిపతైనటువంటి ఇంద్రులతో కలిపి కార్తికేయుణ్ణి ఈ దేవతల సైన్యానికి అధ్యక్షుడిగా నియమిస్తారు. దేనికోసం అంటే ఈ తారకాసురుడు నాయకత్వం వహిస్తున్నటువంటి అసురులందరితో పోరాడడం కోసం. ఇంద్రుడు అతనికి ఏం చేస్తారంటే అతనికి ఒక వేలును ఇస్తారు. వేలు అంటే ఒక కుమారస్వామి చేతిలో ఉంటుంది ఆయుధం, వళ్ళెంలా దాన్ని ఇస్తాడనమాట ఈ యొక్క దేవతల యొక్క శత్రువులను నాశనం చేయడం. శివుడు అతనికి సైన్యాన్ని ఇస్తాడు. విష్ణువు అతనికి వైజయంతి మాలను ఇస్తాడు. ఎవరికి? కార్తికేయునికి. ఈ వైజయంతి మాల ధరించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క శక్తి మరింతగా పెరుగుతుంది అనమాట. ఇక గరుడు ఏం చేస్తాడంటే తన ప్రియపుత్రుడైనటువంటి నెమలను ఇస్తాడు వాహనంగా. గరుడు తన ప్రియపుత్రుడైనటువంటి నెమలని వాహనంగా ఇస్తాడంట. కాబట్టి ఇతర దేవతలందరూ కూడా ఏం చేస్తారంటే రకరకాల బహుమతులు ఇస్తారు అతనికి. ఆ విధంగా అతనికి విజయం చేకూరాలి. ఇంకా భగవద్గీతలో కూడా కృష్ణుడు అంటాడు, ఏమంటాడు? సేనానీనాం అహం స్కందః అని చెప్పుకుంటాడు. 10:24 అంటే సైన్యాధ్యక్షుల్లో నేను స్కందుడిని, కార్తికేయుడిని అని చెప్పుకుంటాడు. ఇక వేరే మాటలు చెప్పాలంటే కార్తికేయుని యొక్క శక్తి కృష్ణుడి నుండి వస్తుందన్నమాట. ఇది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా 49వ నామంలో చెప్పబడింది. ఏమనంటే విష్ణువు యొక్క ఒకనొక పేరు ఏమిటంటే స్కందధర అని చెప్పారు. విష్ణువుకి స్కందధరుడు అనేటువంటి పేరు. అంటే ఎందుకని స్కందధరుడు అన్నారంటే దేవతల సైన్యాధ్యక్షుడైనటువంటి కార్తికేయునికి శక్తినిచ్చేవాడు అని విష్ణువుకి ఒక పేరు. స్కందధర అనేటువంటి పేరు విష్ణువు, ఎందుకంటే స్కందునికి శక్తినిచ్చాడు కాబట్టి. దీనివల్ల మనకు స్పష్టంగా ఏమర్థం అవుతుంది? భగవంతుని యొక్క శక్తి వలనే కార్తికేయుడు పనిచేస్తున్నాడు. ఆ విధంగా కార్తికేయుడు దేవతల తరఫున పోరాడి వాళ్ళకి విజయాన్ని సంపాదించి పెట్టి కృష్ణుడిని సంతృప్తిపరిచాడు. ఆ విధంగా అతడు దేవతల యొక్క శ్రేయోభిలాషిగా పేరు గాంచాడు కార్తికేయుడు. మరి ఆ విధంగా దేవతలకు విజయాన్ని సాధించి పెట్టి కృష్ణునికి ప్రీతి కలిగించడం వల్ల కార్తికేయునికి వాసుదేవ ప్రియ అనేటువంటి పేరు కూడా ఉంది కదా. కుమారస్వామి మరొక పేరు ఏమిటి? వాసుదేవ ప్రియ. అంటే వాసుదేవునికి ప్రియమును కూర్చిన వాడు అని అంటారు. కాబట్టి
నిరంతరం దేవతలకు మరియు బ్రాహ్మణులకి సేవ చేస్తూ ఉండడం చేత ఈ సుబ్రహ్మణ్యుడు అంటే కార్తికేయుడు అతడు ఈ ధర్మాన్ని రక్షించడంలో కృష్ణుని యొక్క సేవలో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉంటాడు. ఆ విధంగా కృష్ణుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఈ కార్తికేయుని పోయి ఉంటాయి. అందుచేత కార్తికేయుడు ఎప్పుడు కూడా కృష్ణుడితో సమానమైన వాడను లేదా స్వతంత్రుడను లేదా కృష్ణుడి కంటే గొప్పవాడను ఎప్పుడు కూడా అనుకోడు. అతడు దేవతల సైన్యానికి గొప్ప సైన్యాధ్యక్షుడిగా మనం ఎప్పుడు కూడా అతన్ని గౌరవించాలి. అదేవిధంగా శివుని యొక్క గొప్ప పుత్రుడిగా మనం అతన్ని గౌరవించాలి. అదేవిధంగా ధర్మరక్షకుడిగా మనం అతన్ని గౌరవించాలి. అన్నిటికంటే పైన కృష్ణుని యొక్క భక్తునిగా మనం ఎప్పుడు కూడా కార్తికేయుడిని గౌరవించాలి అనేది శాస్త్రం. ఇది కార్తికేయుని గురించి. హరే కృష్ణ 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 హరే 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 రామ రమ రామ